నమస్తే గాయస్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మహేంద్ర బండి నేను ఒడ్లు తోడడానికి వచ్చిన. ఈరోజు అక్కడ మిషన్గా వస్తుంది, కనిపిస్తుందా మీకు? అక్కడ మిషన్గా వస్తుంది మహేంద్ర బండి. సో మహేంద్ర బండి మంచిగా ఉంది, ఇది టైర్లు మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి చెప్పాను కదా. ఇది ఎక్స్ఆర్, ఇది బ్రేక్, జాయింట్ బ్రేక్, కీ, హారన్, ఇది ఇండికేషన్ లెఫ్ట్ రైట్ ఇండికేషన్. కీ స్టార్ట్ చేస్తే ఇట్లా తిప్పాలి, ఆఫ్. సీట్ గేర్లు, లోడ్ గేర్ ఎవరికైనా తోలరాదనుకో, వాళ్ళు చిన్న మామూలుగా అంటే నేర్చుకునే వాళ్ళు లోడ్ గేర్ చిన్న తోలుకోవచ్చు. అది ఆఫ్ లీవర్. ఇక్కడ డీజిల్ కనిపిస్తుంది మీటర్లో, ఇక్కడ ఇదే ఇది డీజిల్ది స్పీడు. ఇది కూలింగ్ బండి కంట్రోల్లో ఉంటుంది. ఆ క్లచ్ ఇందులో ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ కీ ఇది డెక్కీడ పెట్టుకోవచ్చు నా డెక్ కదా. ఈ స్పీకర్లు ఇక్కడ వచ్చేసి ఇది గేర్ ఆయిల్ ఫిల్టర్. మొన్న నేను ఏం చేసిన గేర్ ఆయిల్ ఫిల్టర్ పెద్ద వరం నుంచి దించిన, ఏం చేసిన కింద అంటే ఇట్లా వత్తుకుంది. సో ఎయిర్ దిగుతుంది, ఇక్కడ స్టీరింగ్ పనిచేయట్లేదు. ఒకవేళ మీ స్టీరింగ్ పనిచేయట్లేదు అంటే ఏం చేయాలి, ఎయిర్ దిగితేనే స్టీరింగ్ పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. ఫిల్టర్ ఇది గేర్ ఆయిల్ ఫిల్టర్, ఇది గేర్ ఆయిల్ నల్లది, ఆ గేర్ ఆయిల్ ఫిల్టర్ ఇది. సో మనం లూజ్ అయింది, నాది స్టీరింగ్ మళ్ళట్లే టైట్ చేయగానే మళ్ళీ ఇప్పుడు మామూలుగా అయింది. బ్యాటరీ, హారన్, సైలెన్సర్. ఇది మహీంద్రా బండి పవర్ స్టీరింగ్. ఇది మా డాడీ మొన్న ఏం చేశాడంటే, మహీంద్రా బండి మన డాడీ తోలరాక అంటే నేర్చుకుంటుండు కొత్తగా. సో లోడ్ గేర్లో ఉండు, స్లోగా పోయిండు మెట్లకు, మా ఇంటి ముందు మెట్లకు గుద్దిండు అనమాట. సో మహీంద్రా బండి కొత్త బండి అంటే 2 సంవత్సరాలు అవుతుంది బండి వచ్చి. సో మంచిగా జాగ్రత్తగా ఉండాలి, నేను చూసుకున్నా. కానీ మా నాన్న బై మిస్టేక్లో బ్రేక్ దొక్కపోయి ఎక్సలేటర్ దొక్కాడు, కొంచెం స్పీడ్ వెళ్ళి కుదుకుంది, నో ప్రాబ్లం తీయచ్చు. మహీంద్రా బండి అంటే మహీంద్రా బండే. సో సెల్ఫ్ మోటర్ మాత్రం లోడింగ్ దొరికిన కాడ అయినా దిగబడ్డ కాడ కానీ ఇట్లా బండి ముందుగా పైకి లేపుతారు, కానీ లేపి ఇట్లా కింద పడతా చూసినావు అప్పుడు బండి ఆగకూడదు. ఆగితే సెల్ఫ్ మోటర్ ఉట్టిన పడి అంటే పోతుంది, ఖరాబ్ అయిపోతుంది. ఎందుకో ఛాన్సర్ల ఇది. సో జాగ్రత్త చూసుకోండి. గ్రీస్ కొట్టండి, గ్రీస్ లేదు, ఏం లేదు బండికి. ఒకప్పుడు మంచిగా నీట్గా చూసుకుంది బండి, ఇప్పుడు లేదు ప్రజెంట్. దీని మళ్ళా నీట్గా గ్రీస్ కొట్టి మంచిగా చేద్దాం చూస్తున్నా. ఇక తొట్టి ఈ మహీంద్రా బండి ఈరోజు రివ్యూ చూడండి మంచిగా. మహీంద్రా బండి చూస్తే కథం, స్పీడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మహీంద్రా బండి. నేను తెచ్చాక ఇంతవరకు ఇప్పుడు ప్రాబ్లం రాలే బండి, చాలా నీట్గా నడిచింది బండి మహీంద్రా బండి. సో ఇది ఒక్కటే మాకు నాన్న కుదడం వల్ల కొంచెం బాధ అనిపించింది. సో ఇదేం తీపిచ్చి నేను క్లియర్ చేపిస్తా, చూడండి ఫ్రెండ్ ఈరోజు మహీంద్రా బండి ఎట్లుందో. నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవచ్చు బండి మీద, మంచిగా సింపుల్గా ఉంటుంది, కంఫర్టబుల్గా బండి డ్రైవింగ్ చేయొచ్చు, మంచిగా బాగుంటుంది ఇది. స్పీడ్ కానీ గీడ్ కానీ మంచి బాగుంటుంది. బ్రేక్లు, ఆయిల్ బ్రేక్లు కొట్టగానే బండి తిరుగుతుంది, బుడద పొలం ఎక్కడైనా మంచిగా బాగుంటుంది. సరేనా ఫ్రెండ్స్, ఓకే బాయ్.